బాహుబలి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ త్రిబుల్ ఆర్ ఈ సినిమా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది ఎన్టీఆర్ కోమరంభీమ్గా రామ్ చరణ్ అల్లూరిగా కనిపిస్తున్న ఈ సినిమాని జక్కన్న తనదైన స్టైల్లో తెరకెక్కించాడు దాదాపుగా షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే గుమ్మడికాయ కొట్టబోతోంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువగా ఉండడం వల్లే రిలీజ్ డేట్కి అక్టోబర్ వరకు పెట్టారని అంటున్నారు దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ పాట్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అంత టైం తీసుకున్నారని అంటున్నారు ఇక్కడి వరకు కథ బాగానే ఉంది కానీ మళ్ళీ ఈ సినిమాలో క్లిప్పింగ్స్ లేదా సీన్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది మాత్రం డౌట్గానే ఉంది లాస్ట్ టైం ఇలాగే బాహుబలి టూకి సంబంధించిన ఒక వార్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో లీక్ అయింది ఎడిటింగ్లో ఎక్కువ రోజులు ఉండడం బీఎఫ్ఎక్స్కి ఎక్కువ సమయం పట్టడం వల్లే ఇలా జరిగిందని అప్పట్లో వార్తలు వినిపించాయి కూడా గతంలో రాజమౌళి మగధీర సినిమాకి కూడా ఇదే సమస్య ఎదురైంది మరి ఇప్పుడు త్రిపులార్ లాంటి నేషనల్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అనే భయం చిత్ర యూనిట్ని వెంటాడుతోందట అందుకే చాలా పకడ్బందీగా అన్ని పాస్వర్డ్స్తో అవుట్పుట్ని లాక్ చేస్తున్నారని సమాచారం అవసరమైనంత వరకు మాత్రమే ఎపిసోడ్స్ ఎపిసోడ్స్గా ఎడిటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట ఇప్పటి వరకు వచ్చిన రషెస్ చూసిన చిత్ర యూనిట్ అవుట్పుట్ అదిరిందని చెబుతున్నారు ఇద్దరు తెలుగు వీరుల్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైన చిత్రంగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు మొత్తానికి త్రిబులారికి మాత్రం లీకుల బెడద అస్సలు తప్పడం లేదు మరి ఈసారి జక్కన్న ప్లాన్ ఏమేర ఫలిస్తుందో చూడాలి